టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని చంపేందుకు యత్నించారు. సోమిరెడ్డిపైకి ఏకంగా గుణపంతో దూసుకొచ్చాడు వైసీపీకి చెందిన ఓ కార్యకర్త. అంతేకాదు సోమిరెడ్డితో పాటు మరికొందరు టీడీపీ కార్యకర్తలపై దాడికి యత్నించారు. అయితే దాడిని అడ్డుకుని సోమిరెడ్డిని టీడీపీ శ్రేణులు రక్షించాయి. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కటువుపల్లిలో వెలుగులోకి వచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మరోవైపు దాడికి యత్నించిన వైసీపీ కార్యకర్తలపై మనుబోలు పిఎస్లో సోమిరెడ్డి ఫిర్యాదు చేశారు. పైగా బాధితులమైన తమపైనే కేసులు పెట్టేందుకు యత్నిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా చించివేసినట్లు పోలీసులకు సోమిరెడ్డి తెలిపారు. తాము ప్రచారం చేయకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారని టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి. మాట్లాడి